అప్పుడు నెమలి ఇలా అంది ఊర్లో ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ అనకుండా నిన్ను వాళ్ళ సొంత మనుషులా చూసే పని ఒకటి చెప్తాను చేస్తావా అంది ఆ మాటకు సూర్య చిరాగ్గా పని పని చేయడం అంటే నాకు చిరాకు అయినా నాకు ఏ పని రాదు అన్నాడు అయితే నువ్వు జీవితాంతం అందరితోనూ తిట్టు తింటూ బ్రతకాల్సిందే ఇక నీ తలరాతని ఎవ్వరూ మార్చలేరు ఇక నేను వెళ్తా బాయ్ అంటూ నెమలి అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే వెంటనే సూరి కంగారుగా ఆగు ఆగు అంటూ నెమలిని ఆపి నెమ్మదిగా ఆ పని ఏంటో చెప్పు చేస్తాను అన్నాడు వెరీ గుడ్ అంటూ నెమలి వెనక్కి వచ్చి అదిగో చూడు అక్కడక్కడ ఎండిన పుల్లలు ఉన్నాయి కదా వాటన్నిటినీ పోగు చేసి మోపు కట్టి మీ ఊరికి తీసుకువెళ్ళి ఇంటికొక మోపు చొప్పున పడేశావంటే నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు పైగా వాళ్ళంతటి వాళ్ళే పిలిచి మరీ నీకు అన్నం పెడతారు రా ఈ పని ఎలా చెయ్యాలో నీకు నేను నేర్పిస్తాను అంటూ నెమలి ఒక్కో పుల్ల ఒక్కో పొల్లా పోగు చేసి తన నోటితో ఒక చిన్న తాడు లాక్కొచ్చి ఆ పుల్లల్ని ఒక చిన్న మోపులా కట్టి సూరికిచ్చింది సూరి ఆ పుల్లల మోపును తన చేతులతో పట్టుకొని ఊరికి వచ్చి ఒక బామ్మ ఇంటి ముందు పెట్టాడు ఇంటి గడప దగ్గర కూర్చున్న బామ్మను చూసి ఏదో తెలియని మొహమాటంగా బామ్మ ఇక నుంచి రోజూ వంటకు పుల్లలు తెచ్చిస్తాను నువ్వు నాకు అన్నం పెడతావా అని అడిగాడు ఆ మాటకు బామ్మ సరే సూరి నువ్వు పని నేర్చుకుంటానంటే నేను ఎందుకు కాదంటాను అలాగే పెడతాను అంటూ వెంటనే లోపలికి వెళ్ళి అన్నం తెచ్చిపెట్టింది అప్పుడు సూరి మనసునిండా ఏదో తెలియని ఆనందం తన కళ్ళ నుండి ఆనంద బాష్పాలుగా బయటికి వచ్చాయి అప్పటి నుండి సూర్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కొంచెంసేపు నెమలితో కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ పుల్లలు ఏరుకుని మోపులు కట్టుకుని ఊర్లో రోజుకొక ఇంటి ముందు పెడుతూ వాళ్ళ దగ్గర అన్నం తింటూ మిగిలిన పుల్లలు మోపులను అమ్ముకుంటూ అలా కొన్ని రోజులకు సొంతంగా డబ్బులు సంపాదించుకున్నాడు తర్వాత సూర్య తనంతటి తానే తన గుడిసెకు కొత్త ఆకులు కట్టుకున్నాడు ఇల్లంతా శుభ్రం చేసుకున్నాడు బియ్యం వంట సరుకులు అన్నీ కొనుక్కున్నాడు కొన్ని రోజులు బామ్మ దగ్గర వంట నేర్చుకుని తర్వాత తనంతట తానే వంట చేసుకుని తింటూ అడవికి వెళ్ళి పుల్లలు తెచ్చుకుని అమ్ముకుంటూ ఇక ఎవరితోనూ తిట్లు తినకుండా మాట పడకుండా మంచి పేరు సంపాదించుకున్నాడు ఊర్లో అందరితోనూ కలిసి జీవిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ కథ అయిపోయింది ఎలా ఉందో చెప్పండి